ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు భారత ప్రభుత్వ వ్యవసాయ మంత్రిత్వ శాఖ మరియు దూరదర్శన్. జనవరి ఫిబ్రవరి నెలల్లో చెరుకు నాటడం అయిపోయింది. మొక్కలు 2 నెలల నుంచి 3 నెలల దశల్లో ఉన్నాయి. ఇప్పుడు ఈ టైంలో ఏవేవి పురుగులు వస్తాయి, తెగుళ్ళు వస్తాయి అనేది వివరంగా చెప్పదలుచుకున్నాను. అయితే మనకి ఇప్పుడు మొవ్వు పురుగు అనేది చాలా ముఖ్యమైనది చెరుకులో. ఇది నాటిన 30 రోజులకి వస్తుంది. ఈ పురుగు దవ్వలోనికి చేరి అక్కడ పదార్థాలని తినేయటంతో దవ్వ ఎండిపోతుంది. దాన్ని మనం లాగినప్పుడు, ఎండిపోయిన దీనిని లాగినప్పుడు తేలిగ్గా వచ్చేస్తుంది, చెడు వాసన కూడా వస్తుంది. ఇలా దవ్వ పోవడం వలన పిలకలు వస్తాయి, కానీ అవి బలహీనంగా ఉండటం వలన అది దిగుబడి మీద ప్రభావం ఉంటుంది. దీన్ని ఏ రకంగా మనం నివారించవచ్చు అంటే, మొదటి నుంచి కూడా దీనికి సరైన యాజమాన్య పద్ధతులను పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే మంచి విత్తనాన్ని తీసుకోవాలి, అంటే లేవడి తోటల నుంచి, 6 నెలల వయసు గల తోటల నుంచి తీసుకోవాలి. అంతేగాని 12 నెలలవి ముదురు తోటల నుంచి తీసుకున్నట్లయితే ఈ తెగులు ఎక్కువగా, ఈ పురుగు ఎక్కువగా రావడానికి అవకాశం ఉంది. కాబట్టి లేవడి తోటల నుంచి విత్తనం తీసుకోవాలి. ప్రప్రథమంగా నాటిన తర్వాత ఈ తడులు దగ్గర దగ్గరగా ఇవ్వాలి. తడుల్లో తేడా వచ్చి ఎక్కువ కాలం ఇవ్వలేకపోతే ఈ పురుగు ఉధృతి కూడా బాగా పెరుగుతుంది. అదేవిధంగా ఈ చాళ్ల మధ్యన ఈ చెరుకు చెత్తని పరిచినట్లయితే ఉధృతి తగ్గుతుంది. ఈ పురుగులు సాంద్రత తగ్గించాలంటే కొంత మనం ట్రైకోగ్రామా అనే పరాన్నజీవి ఉంది, అవి మనకి కార్డ్స్ రూపంలో దొరుకుతాయి, ట్రైకో కార్డ్స్ అంటారు. వాటిని కనుక మనం ప్రతి ఎకరాకు 20,000 చొప్పున 4 సార్లు, అంటే 10 రోజుల వ్యవధిలో 4 సార్లు మొక్కకి ఆకు అడుగు భాగమున అతికించినట్లయితే ఈ దీన్ని సమర్థవంతంగా తగ్గించడానికి ఉంటుంది. అంటే కేవలం రసాయనిక మందులే కాకుండా అన్ని రకాలుగా కూడా యాజమాన్య పద్ధతులు కానీ ఇతర పద్ధతులు కూడా, జీవ నియంత్రణ పద్ధతులను కూడా పాటించినట్లయితే ఈ మొవ్వు పురుగును తగ్గించడానికి అవకాశం ఉంది. మొవ్వు పురుగును సమర్థవంతంగా మనము తగ్గించలేనప్పుడు ఇది కాండం తొలుచు పురుగుగా మారుతుంది. అంటే ఈ కాండం తొలుచు పురుగు మనకి మే జూన్ మాసంలో ఉధృతిగా ఉంటుంది. ఈ కాండం తొలుచు పురుగు వచ్చినప్పుడు ఏంటంటే మనకి లోపలికి చేరి కాండంలో, అంటే చెరుకు గడలో పూర్తిగా తినివేయడం జరుగుతుంది. దానివల్ల గడ ఎదుగుదల ఉండదు, దిగుబడి మీద రసనాణ్యత మీద కూడా ప్రభావం ఎక్కువ ఉంటుంది. కాబట్టి మొవ్వు దశలోనే మొవ్వు పురుగునే మనం సమర్థవంతంగా నివారించడానికి ప్రయత్నం చేయాలి. కొంత చేసినప్పటికీ ఇంకా కూడా కాండం తొలుచు పురుగుగా మారినప్పుడు ఏంటంటే మనము దాన్ని గుళికల రూపంలో, కార్బోఫ్యూరాన్ గుళికలు అనేవి ఉంటాయి, ఈ గుళికల్ని మొక్క మొదల్లో గుంట చేసి వేయాలి. అంతేగాని వాటిని ఈ చాళల్లో చల్లితే మాత్రం అవి పనిచేయవు. తప్పనిసరిగా మొక్క మొదల్లో గుంత చేసి దానిలో వేసినట్లయితే దాని ప్రభావం బాగుంటుంది. పొలుసు పురుగు అనేది కూడా చాలా ఎక్కువగా వస్తుంటుంది. ముఖ్యంగా ఈ కార్సి తోటల్లో, అంటే పిలక తోటల్లో ఎక్కువగా వస్తుంటుంది. దీన్ని కూడా మనం జాగ్రత్తగా గమనించుకుంటూ ఉండాలి. ఈ పొలుసు పురుగు మనకి మొక్క తోటలో గమనించినప్పుడు, కార్సి చేసినప్పుడు మోళ్ళని పూర్తిగా మలాథియం ద్రావణంతో కానీ లేదా క్లోరిఫెరిపస్ అనే ద్రావణంతో కానీ తడిపినట్లయితే చాలా వరకు తగ్గించడానికి అవకాశం ఉంటుంది. అయినప్పటికీ ఇంకా కొంత మనకి రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి దీన్ని మనం జూన్ జూలై మాసంలో కింద ఆకులను రల్చి ఆ గడల మీద అతుక్కుని ఉంటుంది. కాబట్టి ఈ పొలుసు పురుగు గడల మీద క్లోరిఫెరిపస్ కానీ ఇమిడాక్లోప్రిడిన్ కానీ చల్లినట్లయితే చాలా వరకు మనం తగ్గించడానికి అవకాశం ఉంది. ఈ దూదేకుల పురుగు అనేది కూడా మనకి ఎక్కువగా ఆశిస్తూ ఉంటుంది. ఇది ముఖ్యంగా ఏంటంటే వర్షాకాలం మొదలవగానే మబ్బు వాతావరణం ఉన్నప్పుడు
వస్తుంది. ఈ దూదేకుల పురుగు ముఖ్యంగా ఆకుల అడుగు భాగాన గుంపులు గుంపులుగా చేరి రసాన్ని పీలుస్తూ ఉంటుంది. దానివల్ల ఏంటంటే ఆకులన్నీ కూడా పాలిపోయి పసుపురంగా మారుతాయి. ఇది ఒక జిగురు పదార్థం లాంటి దాన్ని విసర్జిస్తుంది కాబట్టి దానివల్ల ఆకుల మీద మసి లాంటి ఏర్పడి మొత్తం పంట అంతా కూడా మసకబారిపోయి ఉంటుంది. దీనికి మనం ముఖ్యంగా ఏంటంటే ఎప్పుడైతే గమనించామో దాన్ని తప్పనిసరిగా మనం ఈ రసాయనిక మందుల్ని చల్లాల్సి ఉంటుంది. దీనికి క్లోరీపైరిఫాస్ కానీ డైమెథైట్ కానీ ఏదైనా సిస్టమిక్ వాటిని చేసుకున్నట్లయితే తప్పనిసరిగా మనం తగ్గించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఏంటంటే ఇది ఎక్కువగా నత్రజని ఎరువులు అంటే సిఫార్సుకి మించి వాడిన పొలాల్లో గమనించడం జరిగింది. కాబట్టి రైతాంగానికి చెప్పేది ఏంటంటే నత్రజని ఎరువుల్ని సిఫార్సుకు మించి వాడకుండా చూసుకోవాలనేది చాలా మంచి పద్ధతి. దానివల్ల ఏంటంటే తెగుళ్ళని పురుగుల్ని మనం తగ్గించడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా తెల్లనల్లి ఎక్కువగా ఈ నిర్లక్ష్యంగా అంటే వేసి వదిలేసిన పొలాల్లో లేకపోతే ముంపు పొలాల్లో అలాగే నత్రజని సరిగా వేయని పొలాల్లో వేసిన వాటిని కాదు నత్రజని వేయని పొలాల్లో నిర్లక్ష్యానికి గురైన పొలాల్లో ఎక్కువగా రావడానికి అవకాశం ఉంది. దీన్ని మనం ముఖ్యంగా ఏంటంటే ఈ తెల్లనల్లి అంచుల నుంచి మొదలవుతుంది. ఎప్పుడైతే మనం అంచుల దగ్గర గమనించామో పొలం చుట్టూ కూడా దీన్ని ఏదైనా ఒక డైమెథైట్ మందు కానీ క్లోరీపైరిఫాస్ మందును కానీ పొలం చుట్టూ కొట్టినట్లయితే తక్కువలో మనం వెంటనే తగ్గించడానికి అవకాశం ఉంటుంది. ఎర్రకుళ్ళు తెగులు అనేది చాలా ముఖ్యమైనది. ఈ ఎర్రకుళ్ళు తెగులు ముఖ్యంగా ఏ విత్తనాన్ని మనం కొత్త విత్తనాన్ని కొత్త వంగడాన్ని రైతులకు ఇచ్చేటప్పుడు ఎర్రకుళ్ళు తెగులు తట్టుకుంటుందా లేదా అనేది మనం పరిగణలోకి తీసుకుంటాము. ఎందుకంటే మనకి ఎర్రకుళ్ళు తెగులు కలిగే శిలీంధ్రం ఈ కోస్తా ప్రాంతం అంతా కూడా నిక్షిప్తమై ఉంది కాబట్టి నీటిలో గాలిలో మట్టిలో కూడా నిక్షిప్తం ఉంది కాబట్టి తప్పనిసరిగా ఎర్రకుళ్ళు తెగుళ్ళని తట్టుకునే రకాలను మాత్రమే పరీక్షించి రైతులకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా రైతులు ఏ రకాన్ని వేసుకున్నప్పటికీ అది ఎర్రకుళ్ళు తెగులు తట్టుకుంటుందా లేదా తెలుసుకుని వేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా దీన్ని తగ్గించడానికి అంటే నేలలో ఉన్న శిలీంధ్రాన్ని తగ్గించడానికి మా ప్రయోగాల ప్రకారం తెలిసింది ఏంటంటే ట్రైకోడర్మా విరిడి అనే మందును కానీ లేదా సూడోమోనాస్ అనే మందును కానీ 5 కేజీలు ఎకరాకి ఏదైనా సేంద్రియ పదార్థంతో కలిపి చాళ్ళల్లో నాటే ముందుగా ముచ్చెలు నాటే ముందుగా చాళ్ళల్లో వేసినట్లయితే అది దాన్ని సమర్థవంతంగా తగ్గించడానికి అవకాశం ఉంది. అదేవిధంగా పంట మార్పిడి చేసుకోవాలి. ఒకే రకాన్ని ఒకే పంటని ఎప్పుడు కూడా వరుసనే పండించినట్లయితే తెగుళ్ళు కూడా పెరగడానికి అవకాశం ఉంది. కాబట్టి పంట మార్పిడి విధానం అనేది చాలా మంచి పద్ధతి. తట్టుకునే రకాలు అనేవి వేసుకోవడం అనేది కూడా ముఖ్యంగా ప్రప్రథమంగా రైతులు ఆలోచించాల్సిన విషయము. ఈ రకంగా దీన్ని మనం కొన్ని యాజమాన్య పద్ధతుల ద్వారా అంటే ఎర్రకుళ్ళు తీగలు మనకి మొక్కలో మొక్క తోటలో కనిపించినట్లయితే దాన్ని కార్స్ చేయకూడదు. కాటుక తెగులు అనేది కూడా మనకి చెరుకులో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఈ కాటుక తెగులు అన్ని ప్రాంతాల్లో కూడా మనం చూడడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే దిగుబడులు బాగా తగ్గుతాయి. అంతేకాకుండా రసనాణ్యత కూడా ఒక 40% వరకు కూడా తగ్గడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ తెగులను కూడా మనం ఎప్పుడైతే గమనించామో దాన్ని నివారించడానికి కొన్ని పద్ధతులు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా ఏంటంటే దీనికి తట్టుకునే రకాలను కూడా పరిశోధన స్థలాల్లో పరిశీలించడం జరిగింది. అటువంటి రకాలను వేసుకోవాలి. కొన్ని రకాలు ఈ తెగులు ఉన్నప్పటికీ కూడా మంచి దిగుబడులు ఇవ్వటం వల్ల రైతులు అటువంటి రకాలను వేసుకోవడం జరుగుతుంది. అటువంటి రకాలనే రైతులు ఇష్టపడి వేసుకున్నప్పుడు ఏంటంటే ఈ మొక్క తోట వేసేటప్పుడు ఈ విత్తనాన్ని శుద్ధి చేసుకోవడం అంటే వేడి నీటితో కానీ లేదా ప్రొపికోనజోల్ టిల్ట్ అంటూ ఉంటారు రైతు వాడుకలో దానితో ముంచి 1/2 గంట సేపు ముంచి వేసుకున్నట్లయితే మొక్క తోటలో రాకుండా ఉంటుంది. ముఖ్యంగా ఈ తెగులు కార్స్ తోటలో ఎక్కువ వస్తుంది కాబట్టి కార్స్ చేసినప్పుడు అంటే పిలకతోట చేసినప్పుడు మోడుల్ని ఈ ప్రొపికోనజోల్ ద్రావణంతో
రెండు మిల్లీలీటర్లు ఒక లీటర్ చొప్పున కలిపి ఈ మోడల్ని బాగా తడిపినట్లయితే ఈ తెగుళ్ళు సమర్థవంతంగా చేయడానికి అవకాశం ఉంది. మనకు వడలు తెగులు అనేది కూడా మనం ఎక్కువగా వింటూ ఉంటాం. ఇది రైతువారీగా ఏంటంటే మనకి కొట్టేటప్పుడు మాత్రమే ఈ తెగులు వచ్చిందనేది తెలుస్తుంది. ఎందుకంటే 7-8 మాసం తర్వాత ఈ తెగులు వస్తుంది. అయితే అప్పటికి తోట పెరిగిపోయి ఉంటుంది కాబట్టి రైతులు గమనించుకోలేరు. అయితే ఈ వడలు తెగులు అనేది ముఖ్యంగా ఏంటంటే ఎక్కడైతే దీన్ని మనము నిర్లక్ష్యం చేసి సరైన పద్ధతులు పాటించినప్పుడు అంటే ఒరుపుకి కానీ అంటే నీటి ఎద్దడికి కానీ ఈ ముంపుకి కానీ ఉన్నప్పుడు ఆ తోటలో రావడానికి అవకాశం ఉంది. ఎప్పుడైతే తోట మంచి ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఈ తెగులు రావడానికి ఆస్కారం లేదు. కాబట్టి యాజమాన్య పద్ధతుల్ని మనము పాటించినట్లయితే ఈ తెగుల్ని పూర్తిగా నివారించడానికి అవకాశం ఉంటుంది. విత్తనాన్ని తీసుకునేప్పుడు ఆరోగ్యవంతమైన విత్తనాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ఈ ఆరోగ్యమైన విత్తనం మనకి కావాలనుకుంటే విత్తనం తోటలు పెంచే ముందుగా ఈ విత్తనాన్ని వేడినీటి శుద్ధి చేసి పెంచుకున్నట్లయితే మంచి విత్తనాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ వేడినీటి శుద్ధి అనేది రైతులు వారుగా చేయలేరు. ఆ వేడినీటి శుద్ధి యంత్రం మనకి ఈ ఫ్యాక్టరీ ప్రాంగణంలో ఉంటుంది, అక్కడికి వెళ్ళి చేయించుకోవాల్సి ఉంటుంది. ఆ విధంగా చేసినట్లయితే చాలా వరకు తెగుళ్ళని తగ్గించడానికి అవకాశం ఉంది. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు భారత ప్రభుత్వ వ్యవసాయ మంత్రిత్వ శాఖ మరియు దూరదర్శన్.